హాయ్ స్టూడెంట్స్, సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫంక్షనల్ పాయింట్. సో ఫంక్షనల్ పాయింట్ అనేది మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ మెట్రిక్స్లో ఒక 4 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్లో మనం ఫస్ట్ ఒక టైప్ ఎల్ఓసి, ఇట్ ఈస్ లైన్స్ ఆఫ్ కోడ్ అనే టాపిక్ చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షనల్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకుందాం. సో వాట్ ఈజ్ ఫంక్షనల్ పాయింట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ పాయింట్కి ఎనదర్ నేమ్ వచ్చి మనకి దర్ ఇస్ ఫంక్షనల్ కౌంట్. సో ఫంక్షనల్ పాయింట్ అయినా అంటాము, లేదు మనం ఫంక్షనల్ కౌంట్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఫంక్షనల్ పాయింట్ అనేది ఫస్ట్ మెయిన్ పర్పస్లో మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, సాఫ్ట్వేర్ యొక్క సైజ్ అనేది మనం ఎప్పుడైతే మెజర్ చేయాల్సి వస్తుందో అలాంటి టైంలో మనం యూజ్ చేసేది ఫంక్షనల్ పాయింట్ టాపిక్. సో దాన్ని మనం ఇండైరెక్ట్గా ఎఫ్పి అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్, ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్గా క్యాటగరీస్ చేసాం, సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనల్ పాయింట్ యొక్క సైజ్ని మెజర్ చేసే టైంలో మనం బేస్డ్ ఆన్ ఈ ఫంక్షనల్ పాయింట్ అనాలిసిస్ని బేస్ చేసుకుని దాన్ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఫస్ట్ ఇట్ మెజర్స్ సాఫ్ట్వేర్ సైజ్. సో ఆఫ్టర్ దట్ it is a unit of measurement to express the amount of business functionality. సో మనం మెయిన్ వాట్ ఈజ్ ఫంక్షనల్ పాయింట్ అంటే ద మెయిన్ డెఫినేషన్ ఈజ్ మనం దీన్ని సాఫ్ట్వేర్ యొక్క సైజ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే జస్ట్ వన్ యూనిట్. ఆ యూనిట్ అనేది కూడా మనకి ఎక్కువ బిజినెస్ ఫంక్షనాలిటీస్, అంటే సైజ్ అనేది మనం మెన్షన్ చేస్తూ బిజినెస్ ఫంక్షనాలిటీస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అలానే ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు, ఎక్కడ మెయిన్గా మనం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు give a solution to the size measurement problems. So manaki project chesetappudu chaala problems chaala face chestu untam. So alanti time lo manam size measurement problems eppudaithe vachindo manam face chesamo, అలాంటి సైజ్ మెజర్మెంట్ ప్రాబ్లంలో సైజ్ని మెజర్ చేసే ఫంక్షనల్ పాయింట్ అనే టాపిక్ని యూజ్ చేసి మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ సైజ్ మెజర్మెంట్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ డెఫినేషన్. అలానే ఫంక్షనల్ పాయింట్ అనేది మనకి 1984లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫంక్షనల్ పాయింట్ని మనం ఎన్ని క్యాటగిరీస్లో ఎన్ని టెక్నిక్స్లో బేస్ చేస్తాము అంటే, టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఆ టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్. ఫంక్షన్ పాయింట్ అనాలసిస్, దీన్ని మనం ఎఫ్పిఏ అని చెప్పి కాల్ చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ వచ్చి ఫంక్షన్ పాయింట్ కౌంట్. సో దీన్ని మనం ఎఫ్పిసి. సో ఇలా ఏంటంటే ఫంక్షన్ పాయింట్ అనాలసిస్, ఫంక్షన్ పాయింట్ కౌంటర్, టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని బేస్ చేసుకుని మనం ఈ ఫంక్షన్ పాయింట్లో మనం మెజర్మెంట్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ పాయింట్ అనాలసిస్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో వాట్ ఈస్ ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్, సో హౌ టు కౌంట్ ద ఫంక్షనల్ పాయింట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టూ పార్ట్స్. సో ఫంక్షన్ పాయింట్ అనాలసిస్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టూ పార్ట్స్. సో ఇక్కడ డేటా ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. సో ఆల్రెడీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనల్ పాయింట్ ఈజ్ ఏ వన్ యూనిట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ ఎలిమెంటరీ ప్రాసెస్ అంటే, మనకి ఇక్కడ ఎలిమెంటరీ ప్రాసెస్ అంటే ఈపీ, ఎలిమెంటరీ ప్రాసెస్ అనేది ఏంటి అంటే, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ది ఫ్రమ్ ఫంక్షనల్ యూజర్ రిక్వైర్మెంట్. సో యూజర్ రిక్వైర్మెంట్స్లో మనకి జస్ట్ స్మాలెస్ట్ యూనిట్గా ఈపీ
అంటే ఎలిమెంటరీ, సారీ ఎలిమెంటరీ ప్రాసెస్. సో ఎలిమెంటరీ ప్రాసెస్ని మనం ఈపీ అనే షార్ట్కట్లో చెప్పుకుందాం. సో ఎలిమెంటరీ ప్రాసెస్ అనేది జస్ట్ స్మాల్ యూనిట్ ఆఫ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఫంక్షనల్ యూజర్ రిక్వైర్మెంట్స్. సో అగైన్, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్ మనం క్యాటగరైజ్డ్ ఇంటూ టూ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. సో ఈ బోత్ ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్లో టూ ఫంక్షన్స్ని క్యాటగరైజ్ చేస్తూ మనం ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ యూనిట్స్ని క్యాటగరైజ్ చేసాం. సో ఫైవ్ ఎఫ్పిఏ ఈజ్ డికంపోజ్డ్ ఇంటూ ఫైవ్ ఫంక్షనల్ యూనిట్స్. ఫైవ్ ఫంక్షనల్ యూనిట్స్. సో ఈ ఫైవ్ ఫంక్షనల్ యూనిట్స్ అంటే అగైన్ మనం టూ కేటగిరీస్లో తీసుకున్నాం. ఆ టూ కేటగిరీస్ టోటల్ మనకి ఎన్ని యూనిట్స్గా డిజైన్ చేసామంటే ఫైవ్ ఫంక్షనల్ యూనిట్స్గా డిజైన్ చేసాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్. సో ఇన్పుట్ అంటే అందరికీ తెలుసు, మనం ఇన్పుట్ అనేది ఇస్తాం. సో అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి సిస్టంలోకి ఎంటర్ అయ్యే ప్రొసీజర్, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎంటరింగ్ టు ది సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి అవుట్పుట్, సెకండ్ యూనిట్. సో ఆల్రెడీ ఇన్పుట్ అనేది మనం ఆల్రెడీ చెప్పాము, ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ అయితే అవుట్పుట్ బయటకి యూజర్కి ఎవరైతే మనం ఇన్పుట్ తీసుకున్నామో వాళ్ళకి మనం మళ్ళీ ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఇస్తాం. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ లీవింగ్ ఫ్రమ్ ది సిస్టమ్. సో సిస్టమ్ నుంచి మనం అవుట్ సైడ్కి అవుట్పుట్ అనేది సెండ్ చేస్తున్నాం, దట్ ఈస్ అవుట్పుట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఎంక్వైరీస్. సో నెక్స్ట్ ఇదేంటి అంటే మనకి ఏదైతే యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉందో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉందో దానికి జస్ట్ మనం ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అ రిక్వెస్ట్, రిక్వెస్ట్ ఫర్ ఇన్స్టాంట్ యాక్సెస్ ఫర్ ది ఇన్ఫో. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంటర్నల్ లాజికల్ ఫైల్. ఇంటర్నల్ లాజికల్ ఫైల్. సో ఇంటర్నల్ లాజికల్ ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ హెల్డ్ విత్ ఇన్ ద సిస్టమ్. సో ఇంటర్నల్ విత్ ఇన్ ద సిస్టమ్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ ఆర్ ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై ద అదర్ సిస్టమ్స్ దట్ ఈజ్ యూజ్డ్ బై ద సిస్టమ్ బీయింగ్ అనలైజ్. సో ఇంటర్నల్ లాజికల్ ఫైల్, ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్. సో ఆల్రెడీ మనం ఇన్పుట్, అవుట్పుట్, ఎంక్వైరీస్ అండ్ ఇంటర్నల్ లాజికల్ ఫైల్, ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్, టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనం చూసాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్లో టూ కేటగిరీస్ తీసుకున్నాం. సో ఆ టూ కేటగిరీస్ ఏంటి, డేటా ఫంక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఏది డేటా ఫంక్షన్స్, ఏది ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ అంటే మనకి ఫస్ట్ డేటా ఫంక్షన్స్కి వచ్చేసరికి ఈ ఫైవ్ కేటగిరీస్లో ఎక్స్టర్నల్ ఇన్పుట్స్, ఎక్స్టర్నల్ అవుట్పుట్స్, ఎక్స్టర్నల్ ఇంక్వైరీస్. సో ఎక్స్టర్నల్గా యూజ్ చేసేవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్లోకి వెళ్తాయి. సో ఏదైతే ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్, ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్స్ అని తీసుకున్నామో ఈ టూ ఫైల్స్ది మెయిన్గా మనం డేటా ఫంక్షన్లో తీసుకుంటాం. సో డేటా ఫంక్షన్లోకి మనకు వచ్చేసి ఇంటర్నల్ లాజికల్ ఫైల్, దట్ ఈస్ ILF, అలానే ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్, దట్ ఈస్ EIF, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్ అని కూడా అనొచ్చు. ఈఐఎఫ్, ILF, EIF అనేవి మనం డేటా ఫంక్షన్లోకి, అలానే ట్రాన్సాక్షన్
ఫంక్షన్లోకి మనకు వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్పుట్ అని చెప్తాం, దట్ ఈస్ ఈఐ. అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ ఎంక్వైరీస్ అని చెప్పుకున్నాం. సో ఎక్స్టర్నల్ ఇన్పుట్, ఎక్స్టర్నల్ అవుట్పుట్, ఎక్స్టర్నల్ ఎంక్వైరీస్. సో ఇలా మనం త్రీ యూనిట్స్ అనేవి ట్రాన్సాక్షన్లోకి, టూ యూనిట్స్ అనేవి డేటా ఫంక్షన్లోకి మనం కేటగిరీస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ అవుట్పుట్ ఆఫ్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ మనకి ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్ అనేది, మెయిన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని ఒక డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే యూజర్స్. సో యూజర్స్ అనేవాళ్ళు ఏ సిస్టమ్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఎనీథింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ బౌండరీ. సో అప్లికేషన్ బౌండరీలో మనకి ఏం ప్లేస్ అయి ఉంటాయి అంటే, అప్లికేషన్ బౌండరీలో మనకి ఐఎల్ఎఫ్, ఐఎల్ఎఫ్ మీన్స్ ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అనేవి మనకి అప్లికేషన్ బౌండరీలో మనం ప్లేస్ చేస్తాం, దట్ ఈజ్ ఐఎల్ఎఫ్. సో అలానే నెక్స్ట్, సో ఐఎల్ఎఫ్స్ అనేవి మనకి ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అనేవి అప్లికేషన్ బౌండరీలో ఉంటాయి. ఆఫ్టర్ దట్ ద అదర్ థర్డ్ పార్ట్ ఈజ్ అదర్ అప్లికేషన్స్. సో అదర్ అప్లికేషన్స్లో మనం ఏమేం కేటగిరీస్ తీసుకుంటాము అంటే మేబీ హార్డ్ డిస్క్స్, అలానే సర్వర్స్, యాప్స్. సో అలాంటివన్నీ కూడా మనకి అదర్ అప్లికేషన్లోకి వెళ్తాయి. సో నెక్స్ట్, ఈ ఫైవ్ యూనిట్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ నుంచి అదర్ అప్లికేషన్స్కి మధ్యలో మనకి అప్లికేషన్ బౌండరీ అనేది మనం బేస్ చేసుకుంటాం. సో యూజర్ నుంచి ఫస్ట్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఈఐ అనేది మనకి యూజర్ టు అప్లికేషన్ బౌండరీ. ఆఫ్టర్ దట్ అగైన్ యూజర్ టు అప్లికేషన్ బౌండరీ ఎక్స్టర్నల్ అవుట్పుట్, అలానే ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్ ఇంక్వైరీస్, సో ఈక్యూ. సో మొత్తం ఈ త్రీ కూడా యూజర్స్ నుంచి అప్లికేషన్ బౌండరీకి మధ్యలో ఇంటర్ఫేస్గా మనకి వర్క్ చేస్తున్నాయి. సో ఆఫ్టర్ దట్ అప్లికేషన్ బౌండరీ నుంచి అదర్ అప్లికేషన్కి కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. అలానే ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ అదర్ అప్లికేషన్స్ నుంచి మనకి ఓన్లీ వన్ సైడ్ ఈఐఎఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్. సో ఫస్ట్ అది మనం ఏంటంటే అదర్ అప్లికేషన్స్కి అప్లికేషన్ బౌండరీకి లింకప్. సేమ్ అలానే మనకి మెయిన్ త్రీ ట్రాన్సాక్షన్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లికేషన్ బౌండరీ నుంచి మనకి అదర్ అప్లికేషన్స్కి త్రీ ట్రాన్సాక్షన్ ఇన్పుట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో దర్ ఈస్ ఈక్యూ, ఈఐ, ఈఓ. సో ఎక్స్టర్నల్ ఇన్పుట్, ఎక్స్టర్నల్ అవుట్పుట్, ఎక్స్టర్నల్ ఎంక్వైరీస్. సో ఇలా మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ యూనిట్స్ త్రీ అనేవి యూజర్స్ నుంచి అప్లికేషన్ బౌండరీకి, అప్లికేషన్ బౌండరీ నుంచి అదర్ అప్లికేషన్స్కి. సో అలానే ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ వచ్చి అప్లికేషన్ బౌండరీలో ఫిక్స్ అయి ఉంటాయి. అదర్ అప్లికేషన్స్ నుంచి లింకప్ కోసం ఎక్స్టర్నల్, దట్ ఈస్ అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ లాజికల్ ఫైల్స్ అనేవి మనం బేస్ చేసుకుంటాం. సో వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏంటంటే టూ టెక్నిక్స్ అని చెప్పుకున్నాం. సో ఫంక్షనల్ పాయింట్ అనాలసిస్లో ఉన్న ఈ ఫంక్షనల్ యూనిట్స్ని బేస్ చేసుకుని మనం ఫంక్షనల్ పాయింట్ కౌంట్ అనేది, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనే కౌంట్ని మనం బేస్ చేసుకుంటాం. సో అలా కౌంట్ చేసిన తర్వాత మనకి ఈ సైజ్ మెజర్మెంట్ అనేది మనం మెజర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.